భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుదిశలా చాటిన మహానీయుడు స్వామి వివేకానంద అని, తన ప్రసంగాల ద్వారా యువతను ఉత్తేజితులను చేసి మార్గనిర్దేశం చేసినటువంటి గొప్ప వ్యక్తి జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు. స్వామి వివేకానంద 160వ జయంతిని పురస్కరించుకుని గురువారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన, యోగాను సైతం ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు. తన రచనలు సందేశాల ద్వారా ఆదర్శులకే ఆదర్శమూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస శిష్యుడైన వివేకానంద అతి చిన్న వయసులోనే అపార జ్ఞానాన్ని సముపార్జించి తన ఉపన్యాసాలు సందేశాల ద్వారా యువతలో స్ఫూర్తిని రగల్చి కార్యోన్ముఖులను చేశారని పేర్కొన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని గాఢంగా విశ్వసించిన వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు. యువతకు స్ఫూర్తిదాత అయిన వివేకానంద సూక్తులు ఉపన్యాసాలు ప్రపంచం దేశం నలుమూలలా విశ్వవ్యాప్తి చెందాయని పేర్కొన్నారు. దేశానికి యువత పట్టుకొమ్మలని, సంకల్పంతో ఏదైనా సాధించగలరని విశ్వసించి లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని యువతను ఉత్తేజపరిచి సన్మార్గంలో నడిపి యూత్కి ఐకాన్గా నిలిచారని అన్నారు. మన దేశంలో యువత అధిక సంఖ్యలో ఉన్నారని, వారంతా స్వామి వివేకానంద రచనలు సందేశాలు అవగాహన చేసుకొని స్ఫూర్తి పొందాలని, వారి జీవితాశయాలను లక్ష్యాల మేర దేశ సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ CEO వెంకట శైలేష్, DRDO శ్రీనివాస్, DSO శ్రీనివాస్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు, AD మైన్స్ జయరాజు, CPO మహమ్మద్ కాసిం, నీటిపారుదల CEO శ్రీనివాసరావు, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీ, SC అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, జిల్లా మైనారిటీ అధికారి జేమ్లా, కలెక్టరేట్ AO యూసుఫ్, యువజన సంఘాల కార్యనిర్వాహకణ అధ్యక్షులు వెంకటేశం, PET యువజన సంఘాల నాయకులు, వివిధ కార్యాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఎందరో మహానుభావులు తమ ధన
ప్రార్థన ప్రాణాలను తమ తాయగా అర్పించారు. సో వీరిలో ముఖ్యులు మన దాటి తమ మహాత్మా గాంధీ, తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇలాంటి ఎందరో ప్రముఖులు తరతరాలకి ఆదర్శంగా నిలిచినారు. అలాంటి ఆదర్శమూర్తి అంటే ఒక ఆదర్శమూర్తి అయినటువంటి మన స్వామి వివేకానంద గారు మన యువత స్ఫూర్తిని మరియు మన భారతదేశ ప్రతిష్టని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మన స్వామి వివేకానంద గారికి.